వాళ్ళందరికి ఫోన్ చేద్దాం, చేసి ఈరోజు ఎట్లయినా సరే క్రికెట్ ఆడదాం. హలో. హలో అర్జున్ అన్న, చెప్పనా. కార్తిక్ ఏడున్నారా? అన్న ఇంట్లోనే ఉన్నానా. ఏడారా? ఇగో పైన చూడు. నమస్తే అర్జున్ అన్న. ఎంతసేపు రా కార్తిక్. వస్తున్నా, రెండు నిమిషాల కింద ఉంటా. వస్తున్నా రారా. ఏడున్నారా? ఇవి ఎంతసేపు రా, క్రికెట్ ఆడదామంటారు రారు. నేనా? మన అడ దగ్గరనే ఉన్నా, వచ్చేసే తొందరగా. కార్తిక్ అని ఫోన్ చేసిన ఇంకో మాట్లాడక మళ్ళీ ఫోన్ చేస్తా. అంతసేపు ఇప్పుడు చెయ్యి, చూద్దాం ఎంతసేపట్లో వస్తాడో. నాకన్నా ముందు వస్తాడు, చూద్దాం. నీకేం పడలేదా? నిజంగా క్యాబిన్ సిక్స్ కోతాడు వాడు. క్యాబిన్ సిక్స్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు వెంకట్? చెప్పరేందనే వస్తుండే ఆయన. నమస్తే కార్తిక్, ఇదేనా 2 నిమిషాలు అనేది? ఆయన మస్తు చెప్తాడు కథలం. కథలు ఎన్నుకుంటా వస్తే మనమే ఇక వేస్ట్ కానీ లేట్ వచ్చి లేకపోతే అంత కదా. ఏమైంది కార్తిక్, బ్యాట్లు తెచ్చినావు, బాగాలేదురా? మా దగ్గర కూడా లేవానా బాల్ పైసలు? అర్జున్ పైసలు మీ ఎవరికి? అరే పండి రారా. పోయి తీసుకొని బాల్ తీసుకురారా. ఏ బాల్ వేస్తావు? ఏ బాల్ వేస్తావు? తీసుకురా జల్దీ జల్దీ తీసుకురా బిడ్డ. అన్న ఏందన్నా నువ్వు కూడా మంచి బట్టలు వేసుకొని బయటకు పోదామంటే నువ్వు క్రికెట్ ఆడదాం. రావురా చెప్పేయను రా, ఇప్పుడు ఆడదాము, సాయంత్రం వెళ్ళా పోదాం. ఏమైనా అర్జున్ మా అందరిని పిలిచినావు, ఆయన ఏమో పోతా అంటే ఇంక వదిలేసాను. తీసుకొని రావు, ఆయన తీసుకొని రావు. ఏమైందిరా కార్తిక్, బాగాలేదు, ఆడదామంటే పొద్దు నుంచి గిట్లా కూర్చోబెట్టి ఆడేది ఇప్పిస్తున్నావు. ఏంటి ఇక నువ్వు నన్నే అన్నానా? వాడు ఆడ బాల్ తీసుకోడానికి పోయినాడు, పోయిండు. ఇక్కడ వాడు కూరగాయలు అన్నాడు, ఏడిపోయినానా వాడు రాజుగాడు? ఇట్లా పని రాదు, ఇట్లా పని ఎవరికి ఉన్నావు? మాకున్నదా అన్న, మా ఇంట్లో పని చెప్పరా అన్న? నువ్వు చికెన్ అర్జున్ అన్న రమ్మన్నాడు అని హలో. అందరు చెప్పారు, నేను ఒక్కనే దొరికాను. మనం కూడా ఏదో ఒకటి చెప్పి చెప్పాయి. నేను లైట్ వేసేస్తా, చీకట లైట్ ఆన్ చేసి. హలో సార్, ఒక నిమిషం ఆగరా. నిమ్మే సార్ పండు ఇంతసేపు రా, ఎప్పుడు పంపిస్తారు? అరే పడ రే, ఎవరు లేడు, బాల్ వచ్చి తెచ్చి వెళ్తే బ్యాట్ లేదు, ఏం లేదు, వెళ్ళేసుకుంటాను నేను. పోయింది అయ్యయ్యో, చేతిలో డబ్బులు పోయని అయ్యయ్యో, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని అయ్యయ్యో,
పాడి.